బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. ఎన్నో ఇళ్లు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పాత బస్తీ కామిటీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో పురాతన ఇల్లు కూలిపోయింది. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, వెన్నెల గత 10 రోజులుగా హైదరాబాద్ ను ముంచెత్తుతున్నటువంటి భారీ వర్షాలు వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి మొత్తం ముంపు ప్రాంతాలన్నీ కూడా జలమయమే అని చెప్పవచ్చు. ఇప్పటికీ నీటిలోనే అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భోజనం అంటే రాగల 4-5 రోజుల్లో కూడా భారీ వర్షాలు వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ కూడా అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది. భారీ వర్షాలు వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 బృందాలు ఏర్పాటు చేసి నగరంలో అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించాడని చెప్పవచ్చు. కొద్దిసేపటి కిందటే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో మాట్లాడినటువంటి సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే హైదరాబాద్ నగరంలో గత 100 ఏళ్లలో ఎన్నడూ రానటువంటి లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ సీఎం పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, నగరంలో వరద నీటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా హైదరాబాద్ చేరుకుందని, దానివల్ల ఈ ముంపు ప్రాంతాల్లో ఎక్కువ నీరు చేరుకుందని చెప్పేసి కూడా సీఎం అభిప్రాయపడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. చెరువులను ఎప్పటికప్పుడు ఈ ప్రత్యేక బృందాలంతా కూడా పర్యవేక్షిస్తూ ఆ చెరువులకు ప్రమాదం ఉన్నటువంటి చెరువులకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచన చేశారు. ఎందుకంటే ఈ చెరువులు వరద ఒకేసారి వచ్చి చెరువుల్లో నిండినట్టయితే ఆ చెరువులకు గండ్లు పట్టం కావచ్చు. తెగి ఆ వరదంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని ముంచే అవకాశం ఉంది. ఆ ప్రమాదం నుంచి ముందే గుర్తించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి ఆ చెరువులన్నింటినీ కూడా అని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆదేశించడం జరిగింది. ఎక్కడ గండ్లు పడినా కూడా కట్టలు తగినా వెంటనే రంగంలో దిగి మరమ్మతులు ఏమంటే చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ వరదలు అంటే భారీ వర్షాలు మరోసారి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ చెరువులన్నీ కూడా నిండి ఈ వరద చెరువు కట్టలు తెగేటటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రమాదాలు రాకుండా ఎప్పటికప్పుడు ఈ 15 బృందాలు కూడా పర్యవేక్షణ చేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించినట్టుగా చెప్పవచ్చు. వెనల్ల రాయ్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.